బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. మీరు సౌదీలో ఎన్నాళ్ల మట్టి ఉన్నారు? ఆవిడ 5 మంత్స్ ప్రెగ్నెంట్, ఎంత గ్యాప్? నెక్స్ట్ మేడం 2022 సెప్టెంబర్ 28 నేను రిటర్న్ ఇక్కడికి వచ్చేసాను. మీరు వచ్చారు తీసుకొని? ఆమె 5 మంత్స్ ప్రెగ్నెంట్ అని ఎప్పుడు తెలిసింది? జస్ట్ డిసెంబర్ 31st 2023. ఏ విధమైన కెపాసిటీస్ ఉన్నా కూడా వాళ్ళని అన్ని కట్టేసి పూసవెట్టి టార్చర్ పెట్టేటోళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండనే ఉంటున్నారు. ఫోన్ చేయడానికి కుదరదు, పని చేస్తూ ఉండాలి సంథింగ్ లో. ఎక్కడ స్టార్ట్ అయింది మీ ఇద్దరికి ఒక వాదన? ఫోన్ చేస్తేనే విసిగించుకోవడం. మీరు ఇంకొకరితో ఇక్కడ సంబంధం పెట్టుకున్నారు అనేసి అంటున్నారు. ఫస్ట్ మీరు చెప్పింది దాని గ్యారంటీ ఏంది నాకు? అమ్మా నీకు పెయిన్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, కానీ జరిగింది నిదానంగా చెప్పరా, పెయిన్ లేదు. లైఫ్ జర్నీ అనగానే ఒక్కొక్కరింట్లో ఒక్కో బాధ సమస్య ఉండడం కామన్. కానీ మన సమాజంలో ఇటు ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ సమానమే బ్యా అని అంటుంటే అన్నిట్లో సమానం ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఇలాంటి వాటిలో సమానంగా ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఎంతమంది ఆడోళ్ళు మా స్టూడియోకి ఈ ప్రాబ్లంతో వచ్చిండ్రు, అదే ప్రాబ్లంతో మొగోళ్ళు కూడా మా స్టూడియోకి వస్తున్నారు, అదే పెద్ద సమస్య అయిపోయింది. అంటే ఏ విధమైన కెపాసిటీస్ ఉన్నా కూడా వాళ్ళని అన్నీ కట్టేసి పూసబెట్టి టార్చర్ పెట్టేటోళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండనే ఉంటున్నారు. అందుకోసమే ఈరోజు ఒక సమస్య వచ్చింది, అది ఇక్కడి నుంచి కాదు, సౌదీలు ఉంటున్న ఒక పిల్లగాడు, ఆయన పెన్లాం ఇక్కడ ఉన్నదంట. సో ఆయన పెన్లాంతోనే ఆయనకి సమస్య అనట, కాబట్టి ఆయన మాతో మాట్లాడిండ్రు. ఆయనని మనం లైన్లోకి తీసుకుందాం జూమ్ కాల్లో, ఆయనతో మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు కౌన్సిల్ చేయడానికి మన ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. అండ్ అట్ ది సేమ్ టైం ది బెస్ట్ అడ్వకేట్ అని చెప్పొచ్చు నారాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో మరి ఇప్పుడు శ్రీహరి గారు అంట, ఆయన పేరు శ్రీహరి గారు. శ్రీహరి గారిని ఒకసారి లైన్లో తీసుకోండి. శ్రీహరి గారు నమస్కారం. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏందో ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు. సో ఇద్దరికి మీరు చెప్పొచ్చు, మేము వింటూ ఉన్నాం. ఎక్కడ మీ సమస్య, ఎక్కడ మొదలైంది? నా సమస్య వచ్చేసి నాకు చిన్నప్పుడు మా మమ్మీ అనిపోయింది, తర్వాత లైఫ్ జర్నీ నడుస్తుందని నాన్న కూడా ఉన్నాడు, నాన్న కూడా తర్వాత పెళ్లి చేసిండు అని చెప్పి తర్వాత సాగుతూ పోయింది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు బాగాలేక అక్కడ నుండి నేను ఇక్కడ యుఎస్ఏ ఎక్కడ నుండి వచ్చాను, మత్తు తిరుగు ఉన్నాను. ఇక ఇంటికాడ మా వైఫ్ నుంచి వస్తే మా నాన్న కూడా రీసెంట్ గా చనిపోయిన పాపతో కూడా నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు మా వైఫ్ ఇక నేను రాకపోకల ద్వారా ఇబ్బంది ద్వారా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, అంటే అదే ట్రాఫిక్ జామ్ అదో ఏదో ఉంటది కదా మేడం, అందుకని ఇంటికి వెళ్ళలేకపోయాను. కొంచెం లేట్ అయింది ఇంటికి వెళ్ళడం. అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి? అరేంజ్డ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 2012 లో పెళ్లి అయింది. అప్పటి నుంచి ఇప్పుడు మీకు ఇష్యూ ఎవరితోటి? మా వైఫ్ తోటి. వైఫ్ తోటి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు ఇష్యూ ఆమె తోటి చెప్పండి. నేను మా నాన్న చనిపోయిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ యుఎస్ఏకి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఫోన్ చేస్తే ఫోన్ బిహేవియర్ మాట్లాడ. అంటే మీ వైఫ్ కి వీసా లేదా? లేదు మేడం. ఎందుకు తీయలేదు? స్టడీ లేదు కదా అందుకని చెప్పి తీయలేదు. కూతురు ఉంది అందుకని చెప్పి అక్కడ ఇంట్లో చూసుకోవడానికి ఉంటదని చెప్పి అట్లనే ఉంచేదాన్ని. 2012 వెళ్ళాను అన్నారు, అంటే ఇప్పటికి దాదాపు 11 ఇయర్స్ మీరు అక్కడికి వెళ్ళి, 11 ఇయర్స్ ఆవిడ ఇక్కడే ఉన్నారు, ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య? 14 లో ఒక బాబు పుట్టిండు, బాబు కూడా చనిపోయిండు. తర్వాత చనిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు బాగలేక నేను ఇక్కడికి వచ్చేసాను. డబ్బులు అది పైసల గురించి ఇక్కడ ఇక్కడనే డబ్బులకు ఇబ్బంది అయితే ఏదైనా ఒక ప్లాన్ చేసుకున్నాం ఏమన్నా బయట దేశం ఏమన్నా వెళ్ళి బతుకుదాం అని చెప్పి గల్ఫ్ కంట్రీకి వచ్చాను మేడం. ఇంకా తర్వాత ఇక కన్ను ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను. ఇప్పుడు సమస్య ఎక్కడ మరి? 6 మంత్స్ అట్లా నడుస్తూ ఉన్నది కదా ఏంటంటే మేడం, గల్ఫ్ కంట్రీకి ఫోన్ చేయడానికి కుదరదు, పని చేస్తూ ఉండాలి కంపెనీ లో. ఇక మా ఇబ్బందులు నాకు ఉంటాయి ఇక్కడ ఏం చేయాలి ప్లాన్ చెప్పి ఇక ఫోన్ చేస్తే ఇప్పుడు 3 టైమ్స్ 4 టైమ్స్ అట్లా ఫోన్ చేస్తూ ఉంటాయి, మార్నింగ్ లంచ్ టైమ్ ఈవినింగ్ అట్లా ఫోన్ చేస్తూ ఉంటే ఆమె మాట్లాడము, ఆమె మాట బిహేవియర్, ఆమె ఇష్టం వచ్చినప్పుడు మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఆమెకు ఇట్లా కావాలంటే అట్లా మాట్లాడడం, ఇక కొంచెం దూరం పెట్టడం లాగా ఇక మొత్తం ఇట్లా మాట్లాడుతుండే. ఇక నాకు విసుగు వస్తుంది మేడం, ఎందుకు మాట్లాడుతుంది, ఏంటి అది అని చెప్పి మొత్తం ఇట్లా ఏది ఎవరిని అడుగుదాం ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది
అన్ని పడ్డాను, నన్ను తిడుతుంది. ఎందుకు తిడుతున్నారు మిమ్మల్ని ఆవిడ? అంటే ఎక్కడ స్టార్ట్ అయింది మీ ఇద్దరికి ఒక వాదన? ఇదే ఫోన్ ఏం లేదు కదా, నార్మల్లీ ఫోన్ చేయడం, ఫోన్ చేస్తేనే విసిగించుకోవడం. ఓకే, ఫోన్ ఎందుకు చేసినావు అట్లానా? ఫోన్ ఎందుకు చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, అది ఇది అని చెప్పి ఆమె మాట్లాడడం, గలేజ్ మాట్లాడడం, ఆమె ఇష్టం వచ్చినంత ఇట్లా ఎట్లా ఆమె ఇష్టం వచ్చినంత తిట్టడం, ఎందుకు వేస్తుంది ఇట్లా ఏంటిది అని చెప్పి నేను ఒక అప్లికేషన్ ద్వారా మాట్లాడే కాల్ డేటా మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆమె నైట్ మాట్లాడుతుంది. ఒకటే నంబర్ కంటిన్యూగా అవర్లీ వైస్ ఇట్లా 1 అవర్ 2 అవర్ హాఫ్ అవర్ ఒకటే నంబర్ కంటిన్యూగా వచ్చేవారికి ఎవరి నంబర్ ఫస్ట్ టైం చూస్తున్నా ఎవరు వాళ్ళ మేనత్తన ఎవరు కారు ఎవరు చేస్తున్నారు వాళ్ళకి అన్నా ఎవరు లేరు ఈ నంబర్ పైన ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేసి ఫోన్ చేస్తే తెలిసింది ఏంటిది అంటే ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పర్సన్ ఆయన తోటి మాట్లాడుతుంది. ఆయన కన్ఫర్మ్ చేస్తారు ఆవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని. ఫోన్ చేశాను మేడం, ఆ నంబర్ తీసుకొని నేను ఫోన్ చేశాను. మీరు ఎవరు ఆయనకి ఫోన్ చేశారా? మాట్లాడండి మేడం డైరెక్ట్. ఓకే ఓకే, ఏమన్నాడు ఆయన? మరి నాకు ఆమెకి ఇష్టం ఉంది, నువ్వెవరు మధ్యలో మాట్లాడారు, ఈమెను ఆరాధించిన ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అట్లా ఏం లేదంటది అబద్ధాలు అని అంటే నేను మొత్తం స్క్రీన్ షాట్లు తీసి కూడా నేను మొత్తం ఎవిడెన్స్ గా మొత్తం ఎంక్వైరీ తీసుకొని పెట్టుకున్నాను. ఓకే, చూపిస్తే ఇవి కాదు, ఇవి నువ్వు క్రియేట్ చేసినాయి, ఇవి నువ్వు అక్కడ పని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇవి క్రియేట్ చేయించినావు, ఎవరితో పైసలు క్రియేట్ చేసుకున్నావు అని చెప్పి మాట్లాడారు. ఇంతకు ఆయన ఎవరో తెలుసా నీకు? అంటే ఎవరైనా తెలిసిన ఆయన, ఆమెకి ఎక్కడ కలిసిండు, ఆమెకి ఎట్లా పరిచయం ఆయనతో అనేది తెలుసా? వ్యవసాయం చేసుకోవడం వేరే ఊర్లో ఉన్నా. ఓకే, అక్కడ మా మేనత్త మా చుట్టాలు అనేది ఉన్నారు అక్కడ, అక్కడికి వెళ్తే ఈయన అక్కడ పరిచయం అయింది. ఇంకేంది ప్రాబ్లం? వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేసి చెబుదామని చెప్పి అట్లా పంపించాను, ఫ్యామిలీస్ ని మా ఇంటి పైకి పంపించి చెప్తే అయినా కానీ మాట్లాడదు, చెప్పది ఏం జవాబు ఇవ్వదు అయినా కానీ. బేసిక్ గా మీ భార్య మీకు కావాలి? వద్దు మేడం. మరి వద్దన్నప్పుడు ఎలా మోసం చేసింది అనేది తన ఆవేదన ఏంటి అనేది చెప్తున్నారు ఆయన. పాప ఆమె చూసుకుంటుందా? ఇప్పుడు ఆమెనే చూసుకుంటుంది. ఆమెనే చూసుకుంటుంది. పాపని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయిందండి. ఎవరి దగ్గర వదిలేసింది? ఇంటి దగ్గర ఎవరు లేరు, అక్కడ వదిలేసింది. ఇంట్లో ఎవరు, పేరెంట్స్ కూడా ఎవరు లేరు? ఇల్లు వదిలి వెళ్ళిందా లేకపోతే వదిలి వెళ్ళి వస్తూ ఉందా? వదిలి వెళ్ళేసింది నా పెద్దు అని చెప్పాను కానీ ఒక ఫోన్ కాల్ అనేది నేను చేసిన. ఏం చేస్తున్నా ఏక అంటే నేను వెళ్ళిపోతున్నా, నాకు అవసరం లేదు, మీ పిల్ల మీ పాపను నువ్వు చూసుకో. నీకే చెప్పింది డైరెక్ట్ గా ఆవిడ, మీ పాపను నువ్వు చూసుకో, నేను వెళ్ళిపోతున్నా, మీ పాప అవసరం లేదు, ఎవరి అవసరం లేదు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొట్టిండ్రా, మరి ఏం చేసిండ్రా, వాళ్ళు వద్దన్నారా, ఏమైందా తెలియదు. ఇక అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత రిటర్న్ వచ్చుడు పాప మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంది, అక్కడ ఉంటే రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి పాపను తీసుకోవడానికని వాళ్ళు ఇద్దాం అన్నారు. ఇక నేను ఏమనలేను, ఇక ఆమె బలవంతంగా పాపను తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ వెకేషన్ పెట్టుకొని లీవ్ పెట్టుకొని మళ్ళీ నేను ఇంటికి వచ్చాను. నేను నువ్వు అవసరం లేదు, ఏదో డైవర్స్ చేద్దాము, కేసు వేసుకుందాము, ఇట్లా ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడదాం అని చెప్పి ఇట్లా కేసు వేద్దామని అడ్వకేట్ దగ్గరికైనా అతను డబ్బులు తీసుకుంది, అతను ఏం కేసు టేకప్ చేయలేదు. మిమ్మల్ని పట్టించుకోలేదు? పట్టించుకోలేదు, నేను అతన్ని ఫాలో అయ్యాను. అడ్వకేట్ ఎందుకు పట్టించుకోలేదు అని అడుగుతున్నారు. ఎందుకు రీజన్ ఏంటి? అడ్వకేట్ గారు ఎందుకు తీసుకోలేదు మీ కేసు? కరెక్టేనా మీరు చెప్పే ఇన్ఫర్మేషన్? కరెక్టే సార్. అంటే నువ్వు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏమన్నా ఉందా? అంటే ఫోన్ పే అట్లా ఏమన్నా? మీ వైఫ్ కి కాల్ చేసినాం మేము. మీ వైఫ్ ఇప్పుడు ఫోన్లు ఉన్నది, మాట్లాడదాం. హలో, లావణ్య గారా అండి? మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాం అండి. మీరు ఆయనని పెళ్లి చేసుకొని ఆయన సౌదీలు ఉన్నాగా మీరు ఇంకొకరితో ఇక్కడ సంబంధం పెట్టుకున్నారు అనేసి అంటున్నారు. ఫస్ట్ గోడు అయ్యింది, వెళ్ళిపోయింది, ఇప్పుడు సంబంధం ఏం లేదు, పెళ్లి చేసుకుంటాను, వెళ్ళిపోయింది, ఇప్పుడు సంబంధం నాకు నా భర్తకి ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ గెలిచి పెట్టుకుంటుండు, ఏం చేస్తున్నావమ్మా? కోర్టుకు పంపించిందని చెప్పి నేను కోర్టుకు పోలేను. లాయర్ దగ్గర రాపించుకుంటూ పేపర్ మా కులంలో కులాస్తులు పెద్ద మనుషులు అందరూ ఉన్నారు. వాడు ఇప్పుడు నువ్వు మాత్రమే మనిషి అదే కాదని గ్యారంటీ ఏంది? మీరు చెప్పింది గ్యారంటీ ఏంది? నాకు మీకు గ్యారంటీ కావాలంటే మీరు సుమన్ టీవీకి రండి, నేను చూపిస్తా. నాకు అత్యవసరం ఏమున్నది? నాకు నా భర్తకు నాకు సంబంధం లేదు, నాకు అత్యవసరం ఏమున్నది మేడం? ఒక ప్రాబ్లం మీద మాట్లాడితే మీరు అట్లా ఇరిటేట్, తప్పు చేసిన దాని లెక్క అట్లా ఇరిటేట్ కావడం కరెక్ట్ కాదు కదమ్మా. అమ్మా నీకు పెయిన్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, కానీ జరిగింది నిదానంగా చెప్పురా, అట్లా ఏం లేదు.
నిదానంగా పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోయాడు. సరే చేసుకోని చెప్పిన నా ఏమన్నారు వింటారు అందరూ, నేను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉన్నా, రేపు లేచిస్తాడు మా భర్త, రేపు లేచేలేడు, అదే ఇంట్లో ఉండమన్నాడు. సరే అని అదే ఇంట్లో ఉంటుందా. ఇప్పుడు పాపకు ఏమన్నా రాసిచ్చిందా, ఇల్లు ఇట్లా రాసిచ్చిందా, ఇంత నెలకింత పంపిస్తాను ఏమన్నా పెద్ద మనుషుల కాయిదంలో రాసిచ్చిందా? అవును సార్, నెలకు పైసలు పంపిస్తా, ఇస్తాను నడుపుతా, పెద్దగా పెళ్లి కూడా వేసిస్తాం, మొత్తం బాధ్యత నాదే అని అన్నాడు. దాన్ని కాగితం మీద రాసుకున్నారా ఏమన్నా? రాసుకున్నారు, రాసిస్తా అంటే నాకు కూడా వర్జనల్ ఏమని మా వాళ్ళు అన్నారు, అంటే రేషన్ కార్డు అవన్నీ ఇస్తా అని చెప్పిండు. లేకుంటే నువ్వు వద్దన్నారు, ఇక నేను ఇయ్యలేను, ఇక ఆయన నాకు జిరాక్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మామూలుగా భార్యాభర్తల మధ్య ఏమవుతుంది అంటే, ఇప్పుడు వేరే ఎవరితోటైనా ఒకటి రెండు నిమిషాలు మాట్లాడితే అదేం పెద్ద విషయం ఉండదు, ఒకటి రెండు నిమిషాలు మాట్లాడినా కూడా అనుమానించే భర్తలు ఉన్నారు ఓకే, కానీ అది మితిమీరి శృతి మించి మాట్లాడితే అది ఖచ్చితంగా గొడవలే అవుతాయి. ఇది పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కనమ్మ ఈజీగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోవడానికి ఏదో పక్కవాడితో మాట్లాడుతున్నాడు కాబట్టి నా భర్త వెళ్ళిపోయాడని చెప్పదు తల్లి. లేదు, నీ బిడ్డను నువ్వు సరిగ్గా చూడట్లేదు, నీ భర్త ఎలిగేషన్స్ చేసినట్టుగా నువ్వు నీ బిడ్డను ఇష్టం వచ్చినట్టు కొట్టో తిట్టో, ఆరేళ్ల పాపని నువ్వు హింస పెట్టో, నువ్వు వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అరే ఏంటది తగిన గాలిపటంలాగా నీ జీవితాన్ని నువ్వు చేసుకోవడం వల్ల నువ్వు నాశనం అయింది కాకుండా ఇంకొక ఆడపిల్లను కూడా నాశనం చేస్తున్నావు జ్ఞానం లేకుండా. నీకు ఇంకొక మొగోడితో సంబంధం ఉందా లేదా? లేదు. లేదు, మరి నీ మొగుడు దగ్గర ప్రూఫ్ ఉందంట? మరి సరే, ఇప్పుడు టీవీలో పెట్టి చూపిద్దామా ఎట్లా? టీవీలో పెట్టి చూపిస్తారా? మరి మీ ఆయన వచ్చింది కదా మా దగ్గరికి చూపించమని. డిసెంబర్ 31st నాకు ఫోన్ చేసి ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారు, 5 months ప్రెగ్నెంట్ నీకు తెలుసా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తే సడన్ గా షాక్ అయినాను మేడం. నువ్వు రిలేషన్ ఇవ్వంతోటో నువ్వు రిలేషన్ పెట్టుకొని నా ఇంటి పైన నువ్వు పిల్లలు కనడానికి ఏంటిది, నువ్వు నీకు ఇట్లా ఎగ్మాన్ చెప్పి నువ్వు ఒక్క నిమిషం బ్రేక్ ఇవ్వండి. మీరు సౌదీలో ఎన్నాళ్ళ మట్టి ఉన్నారు, ఆవిడ 5 months ప్రెగ్నెంట్, ఎంత గ్యాప్? నెక్స్ట్ మేడం 2022 సెప్టెంబర్ 28th నేను రిటర్న్ ఇక్కడికి వచ్చేసాము. మీరు వచ్చారు తీసుకొని ఆమె 5 months ప్రెగ్నెంట్ అని ఎప్పుడు తెలిసింది? జస్ట్ డిసెంబర్ 31st 2023 తర్వాత ఒక పాప పుట్టింది, తర్వాత మళ్ళా కడుపొచ్చింది. దానికి ఏమన్నా లేదా? మరి మీ ఆయననేమో 2 days అవుతుంది అభాషణ చేయించుకొని అని చెప్తున్నాడు. నీకు ఎవరితోటి ఏమీ లేవంటున్నావు, నీ ఫోన్లో గంటల తరబడి ఏ నంబర్ అయితే ఉందో, ఏ నంబర్తో నువ్వు మాట్లాడావో ఆ నంబర్తో నీ భర్త మాట్లాడడం కూడా జరిగింది అవతల వ్యక్తితోటి. మళ్ళీ చెప్పండి, చెప్పచ్చు ఒకటి కంప్లీట్ చేసుకోవచ్చు. హలో, మరి ఇప్పుడు పరిస్థితి అయితే అర్థమైంది ఆమెతో మాట్లాడుతుంటే. ఇప్పుడు ఆమెకి ఫోన్ చేసినాము కట్ చేస్తుంది, సో బేస్ చేసుకుంటే ఈయనకి ఏం చేయొచ్చు అని మీరు అంటారు. ఒక నిమిషం ఆగు, లాయర్ చెప్తారు మీకు, మీరు వినండి. ఊళ్ళల్లో తీర్మానం రాసింది కూడా అది వ్యాలిడ్ ఎవిడెన్స్ కింద వస్తుంది, అది డైవర్స్ అయితే ఎవిడెన్స్ కింద వస్తుంది. కోర్టు ద్వారా మనము డైవర్స్ తీసుకోవడం అనేది ఒక ప్రాసెస్, లేదు డైవర్స్ డీడ్ కూడా వేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీస్. లేదు అంటే అవుట్ ఆఫ్ ది కోర్టు మనం నోటరీ నోటరైజ్డ్ కూడా వ్యాలిడ్ అంటే అది ఎవిడెన్స్ కిందనే తీసుకుంటారు. నోటరైజ్డ్ పేపర్ కూడా ఎన ఆ నోటరైజ్డ్ పేపర్ 50 rupees ఆర్ ఎబో స్టాంప్ పేపర్ అయితే 2 sets తయారు చేస్తాం మనం, అది వ్యాలిడ్ డైవర్స్ కిందకే వస్తుంది అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్. అది కూడా వ్యాలిడ్ డైవర్సే, కోర్టు ద్వారా తీసుకుంటేనే చట్టం అనేది లేదు. కానీ వీళ్ళిద్దరు ఇష్టానుసారం ప్రాపర్గా సంతకాలు తీసుకొని ఫోటో కాపీస్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. తీసుకొని అమ్మాయికి ఆ ఇల్లు ఏదైనా ఉన్నదనుకో, ఆమె మిస్యూజ్ చేయకుండా ఉంటుంది కాబట్టి ఆమెకు ఆ అమ్మాయి పాప పేరు మీద చేసి అది ఆమె ప్రాధాయపడితే. కానీ ఇప్పుడు ఆమె ఏంది అసలు వాడు నాకు భర్త, అసలు భర్త విలువ లేదు, సామాజిక విలువలు లేవు, అసలు ఈ అసలు ఇంకేం ఆమె అసలు ఆమె ఇక్కడ ఈ లోకంలోనే లేదు. ఆయన ఒక అడ్వకేట్ని అప్రోచ్ చేయండి, అడ్వకేట్ ఎవరో కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. అట్లాంటి అడ్వకేట్స్ ఉండబట్టి అందరికి కూడా మంచి వస్తుంది, ఎందుకంటే అది తప్పు. ఒకవేళ ఈయన కనుక ట్రాన్స్ఫర్ చేసినట్టు కనుకుంటే నువ్వు స్టేట్ అవే బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ అమ్మాయి చేసిన ఎలిగేషన్ మీరు మర్చిపోయారు,
నన్ను వదిలేసి పోయిందండి విదేశాలకి. అమ్మ, నేను ఒక్క మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, భార్యలకి, భర్త విదేశాలకి పోయాడు, ఎవరి కోసం పోయినాడు? నీ కోసం, నీ బిడ్డ కోసము, తన తండ్రి కోసము వెళ్ళాడు. ఇక్కడ అతని యొక్క పోస్టును నువ్వు తీసుకోవాల్సిన అవసరము, ధర్మము భార్యగా నీకు ఉంది. నువ్వు చెయ్యాలి, ఆ బాధ్యతలు నువ్వు చేసి తీరాలి. వివాహం అంటేనే త్యాగం అని అర్థము. ఖచ్చితంగా ఆ సంసారం నడవాలి అనంటే కష్టాలు ఉన్నప్పుడు ఓర్చుకోగలిగింది, ఇదేం ఓర్చుకోలేనిది అయితే లేదు. సంవత్సరాలు సంవత్సరాలు వదిలి వెళ్ళాడు అనంటే మరి నీ బీదరికం అలా ఉంది, నీ పరిస్థితులు అలా ఉన్నాయి. అజయ్ గారు, మీరు భార్యని వదిలిపెట్టి వెళ్ళారు, బాగుంది. ఇక్కడ వాళ్ళని ఒకటికి నాలుగింతలు ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం కూడా మీలాంటి వాళ్ళకు ఉందండి. ఇక్కడ పెళ్ళయింది కాబట్టి పిల్లల్ని కనేస్తాము అన్నట్టుగా పిల్లల్ని కనేసిన తర్వాత సమస్యలు వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నా, పనిష్మెంట్ ఎవరికి అనంటే పుట్టిన బిడ్డలకి పనిష్మెంట్ అవుతుంది. మీరు దయచేసి ఆడపిల్లని మీరు తెచ్చుకోండి, ఆ కావాలంటే ఆ ఇల్లు ఆమెకి ఇచ్చేసేయండి, మీరు మళ్ళీ సంపాదించుకోండి, మీ బిడ్డకి సంరక్షణ ఇవ్వండి. తప్ప అలాంటి చోట మీ భార్య దగ్గర బిడ్డను వదిలేయటం చేయకండి, దయచేసి చేయకండి. ఎందుకంటే ఆవిడలో నిర్లక్ష్యం చాలా ఉంది. ఆ నిర్లక్ష్యం మీరు దగ్గర లేకపోవటం వల్ల, తన శరీరం యొక్క అవసరాలు తీర్చకపోవడం వల్ల కావచ్చు, ఆర్థిక పరమైనది కావచ్చు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు పెట్టినటువంటి టార్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తను చాలా రిజిడ్గా ఉంది. జోడెడ్ల బండి, రెండెద్దులు కరెక్ట్గా ఉంటేనే కాడి కరెక్ట్గా ఉంటుంది, బండి నడుస్తుంది. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ఉండండి. ఇప్పుడు ఏదైతే ఉంది, ఇది అతకని బతుకులు ఎలాగూ విరిగిపోయింది, ఆ ఇరుసు విరిగిపోయింది కాబట్టి దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో ఉండండి. బిడ్డ ఒక ఏజ్ వరకు తల్లి దగ్గర ఉండడమే న్యాయం అనేది మనం వింటాం. ఎవరైనా బాబైనా తల్లితోనే ఉంటుంది. మరి ఇప్పుడు తండ్రికి కావాలి అని అంటే ఏం చేయొచ్చు? మరి గార్డియన్ ఆఫ్ కస్టడీ తండ్రి కూడా కోరొచ్చు అనేది కొత్తగా వచ్చింది అనేది. గార్డియన్ ఆఫ్ కింద అడగచ్చు. కాకపోతే యాక్చువల్ ఏంటంటే భార్య ఒప్పుకుంటేనే, అంటే ఆమెకి నాకు సాధడానికి కుదరదు అంటేనే కోర్టు ఇస్తుంది. అదర్వైజ్ ఇవ్వడానికి లేదు. కానీ విజిటింగ్ రైట్స్ అయితే ఇస్తారు. ఈ 497 ఎత్తేసిర్రు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇష్టం ఉన్నాడు తిరుగుర్రా అని చెప్పి ఏదైతే టీవీలో వస్తున్నాను, అది తప్పదు. అది జడ్జిమెంట్ అనేది తప్పు అట్లా అని చెప్పి ఎక్కడ మన ఇండియాలో అట్లాంటిది విచ్చల విడిదానం లేదు. కానీ ఇది ఎప్పటి నుండో కూడా ఉంది అట్లా అని చెప్పి. సుప్రీంకోర్టు నాకు ఇచ్చింది అని ఒకింట్లోనే ఇద్దరు మొగుళ్ళతో కాబట్టి వాళ్ళు బోల్మంది ఉన్నారు సార్, నాతో వస్తే నేను చూపిస్తాను. ఈ పేరెంట్స్ కూడా తప్పు చేస్తారు. ఆ ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఉండే అంత బాధ్యతగా పెంచారు. ఇప్పుడు ఒక్కరు ఇద్దరు అయ్యారు, వానికి అవసరం లేదు, ముక్కడంతా తిండి పెడితే ఇంట్లో ఉంటుంది, వీడికెళ్ళి సాఫ్ట్వేర్లు అని చెప్పి వీళ్ళేదో సంపాదించి ఆడేదో బంగ్లా కట్టినట్టు. ఇక్కడ చూస్తే ఒళ్ళు సోయ లేదు, ఇల్లు సోయ లేదు. ఇక్కడ ఉన్న పరిస్థితులలో సామాజిక విలువలు లేవు, సామాజిక బాధ్యతలు లేకుండా పెరుగుతాను. విచ్చలవిడితనం అయిపోయింది. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు పైన, మనది మన పైననే ఉంటుంది. మీరు ఏదైతే చెప్పినారో ఆ పాయింట్ తోని నేను దీన్ని ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఇద్దరు ఇచ్చిన ఏదైతే వాల్యుబుల్ ఆయనకి అజయ్ పనికి వస్తాయి. సో అజయ్, నీకు నీ బిడ్డ కోసం నువ్వు ఏం చేయొచ్చు ఏంది అనేది సార్ చాలా క్లియర్ గా చెప్పినారు. నువ్వు ఇంకా దీని గురించి పెద్దగా బుర్ర పాడి వేసుకొని నీ ఫ్యూచర్ పాడి వేసుకో, ఎందుకంటే నువ్వు మాకు చెప్పిన మాట అదే. నువ్వు మాకు ఫోన్ చేసినప్పుడు ఎన్ని రోజులైనా ఇది తెగుతలేదు, బిట్రోలను కూడా పంచాయతీ తీసుకొచ్చినా కానీ తెగలేదు, అందుకోసమే సుమన్ టీవీకి వచ్చినా అని నువ్వు చెప్పినవు. కాబట్టి సుమన్ టీవీ అందరూ ప్రతి ఒక్కరూ చూస్తుండగా, ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులు చూస్తుండగా, వాళ్ళందరి సాక్షాత్తుగా నీకు కావాల్సిన ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం నువ్వు చేసుకునేది ఇంకా నీ చేతిలోనే ఉంది. ఆ కెపాసిటీ నీకు ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంది అనంటే, ఎస్ సార్, మేడం చెప్పినట్టుగా నిజంగా ఈరోజు సమాజాన్ని కాపాడుకునే హక్కు బాధ్యత అన్నీ మాకున్నాయి, మీకు ఉన్నాయి. చూస్తూ ఊరుకోవడమే ఇంకో పెద్ద క్రైము అన్న విషయాన్ని కూడా సార్ చెప్పినారు. కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఎన్నో వస్తే మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.